నీ సంఘము కొరకు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? నీ సంఘ కాపరి కొరకు నీవు ప్రార్థన చేస్తూ ఉన్నావా? ఎప్పుడు చూసినా ఆయన ప్రార్థన చేయలేదు, ఆయన ఇంటికి రాలేదు, ఆయన నన్ను పట్టించుకోలేదు అనేదైనా నీ బ్రతుకులో? ఎప్పుడైనా నీ సంఘ కాపరి కొరకు ప్రార్థన చేశావా? ఎప్పుడైనా నీ సంఘ కాపరిని బట్టి దేవుణ్ణి స్తుతించావా? ఎన్ని కన్నీటి ప్రార్థనలు ఉన్నాయో తెలుసా? ఈ మందిర నిర్మాణము వెనుక నీ కనిపిస్తుంది పైకి ఈ గోడలు, ఈ యొక్క కలర్లు, ఈ ఫ్యాన్లు, ఈ లైట్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సంఘము నిర్మించబడుటకు దీని వెనుక సంఘ కాపరి యొక్క కుటుంబంలో ఎన్ని కన్నీళ్లు వచ్చాయో తెలుసా? అవి కనిపించవు నీకు. వారి కొరకు ప్రార్థన చేయవు నువ్వు. ఎవరో టీవీలో కనిపిస్తే వారి కొరకు ప్రార్థన చేస్తావు. వారి కొరకు ప్రార్థన చేయొద్దని నేను చెప్పడంలా, నేను కూడా టీవీలో మాట్లాడతాను. అయితే నీవు నీ స్థానిక సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలి. నీ స్థానిక సంఘము నీవు ప్రయోజనకరముగా ఉండాలి. ఇరవై మూడవ కీర్తన 6వ వచనములో దావీదు భక్తుడంటూ ఉన్నాడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. దావీదు భక్తుడు ఒక రాజు. ఆయన రాజ్యము విస్తరించినటువంటి రాజ్యము, దాను మొదలుకొని బేర్షభా వరకు విస్తరించినటువంటి రాజ్యము. ఏదో ఒక చిన్న రాజ్యానికి ఆయన రాజు కాడు, కానీ ఒక పెద్ద రాజ్యానికి ఆయన రాజైనప్పటికీ ఆయన ఏమి కోరుకుంటూ ఉన్నాడంటే, ఒక సింహాసనము మీద నేను ఆసీనుడై నా జీవితాన్ని గడపాలని కోరుకోలేదు, చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదనని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. 27వ కీర్తనలో కూడా 4వ వచనములో దావీదు భక్తుడే అంటూ ఉన్నాడు, యెహోవా యొద్ధ ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను, యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు యెహోవా మందిరములో నేను నివాసము చేయగోరుచున్నాను. ఏంటండి, అసలు దేవుని మందిరంలో ఏముందని ఒక రాజు ఆ సింహాసనాన్ని విడిచిపెట్టి ఒక వరాన్ని దేవుని దగ్గర కోరుకుంటూ ఉన్నాడు? నేను దేవుని యొక్క ప్రసన్నతను చూడాలి, దేవుని ఆలయములో నేను ధ్యానించాలి, కనుక నా జీవిత కాలమంతా, బ్రతికినటువంటి కాలమంతా నేను దేవుని మందిరములో నివాసము చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. 84వ కీర్తన 10వ వచనములో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము, భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము నొద్దనుండుట నాకిష్టము. అసలు ఏముందండి దేవుని మందిరంలో? భక్తిహీనుల గుడారములో అంటే ఒక మంచి ప్యాలెస్లో, ఒక పాపిష్టి మనుషుని యొక్క ప్యాలెస్లో, రాజభవనములో ఉండేదానికంటే అక్కడ కీర్తనకారుడు అంటున్నాడు, నా దేవుని మందిర ద్వారము యొద్ధ అంటే దేవుని మందిరములో కూడా కాదు, ద్వారము నొద్ద ఉండుట ఇష్టమని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఒక మనిషి జీవితంలో వర్ధిల్లాలంటే ఆ మనిషికి దేవుని మందిరముతో సంబంధం ఉండాలి. ఇది దేవుడు నియమించినటువంటి కట్టడ, ఇది దేవుడు ఏర్పరిచినటువంటి క్రమము. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, ఇంట్లో పాటలు పాడుకుంటాను, ఇంట్లోనే ప్రార్థన చేసుకుంటాను, లేకపోతే పాస్టర్ గారే వచ్చి నా ఇంటికి ప్రార్థన చేస్తారు అనుకుంటూ ఉంటే నీ జీవితంలో నీవు చాలా పొరపాటు చేస్తూ ఉన్నావు. దేవుడు మందిర క్రమమును నియమించాడు, ఆ యొక్క మందిరములో నీవు ఉండగలిగితే, ఆ మందిరము యొక్క క్రమమును నువ్వు పాటించగలిగితే నీ జీవితంలో వర్ధిల్లుతావని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. 92వ కీర్తన 13వ వచనములో దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, యెహోవా మందిరములో
నాటబడినటువంటి వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. దేవుని యొక్క మందిరములో నీవు నాటబడాలి. దేవుని మందిరములో నీవు నాటబడగలిగితే దేవుని ఆవరణములలో నీవు వర్ధిల్లుతా. ఒకవేళ నీ జీవితంలో యేసు ప్రభు నమ్ముకొని చాలా సంవత్సరాలైపోయిందేమో, ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నావేమో, బైబిల్ చదువుతూ ఉన్నావేమో, మంచిదే, అవన్నీ చేయాలి, అవన్నీ కూడా మనము చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే దేవుడు ఒక సంఘ క్రమమును ఏర్పాటు చేశాడు. దేవుడు ఒక సంఘాన్ని నిర్మించాడు. ఎందుకంటే ఆ సంఘములో నీవు నాటబడాలి. చాలామంది క్రైస్తవులు ఈ దినాలలో ఒక వారం ఒక సంఘానికి వెళుతారు, ఇంకొక వారము ఇంకొక సంఘానికి వెళుతారు. పాస్టర్ గారు తిట్టకూడదు అంతే, మూతి ముడుచుకొని మందిరానికి రారు. అలా చేయడం చాలా పొరపాటు. నీ జీవితంలో నీవు సంఘాలు మారుతూ ఉంటే, ఒక స్థానిక సంఘానికి అంటు కట్టబడి నీవు జీవించకపోతే నీ జీవితంలో అభివృద్ధి ఉండదు. నీవు సంఘములో, దేవుని మందిరములో నీవు నాటబడాలి. ఒక చెట్టు నాటబడినటువంటి తరువాత అది అక్కడే ఉంటేనే ఎదుగుతుంది, కానీ రోజు పెరిగి ఒక దగ్గర పెట్టి మరలా దాన్ని తీసి ఇంకొక దగ్గర పెడితే ఆ చెట్టు ఎదుగుతుందంటారా? మీరు కూడా అంతే. సంఘాన్ని విడిచిపెట్టి పాస్టర్ ఏదో అన్నాడని, పాస్టరం ఏదో అనిందని, లేకపోతే ఈ యొక్క డెడికేషన్ రోజు మీలో కొంతమందికి పాట ఇవ్వలేదని నేను ఈ సంఘానికి రాను అనుకుంటే మీ జీవితంలో మీరు చాలా పొరపాటు చేస్తూ ఉన్నారు. సంఘములో నీవు నాటబడాలి. 52:8 దావీదు భక్తుడు ఈ విధముగా అంటున్నాడు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలే నున్నాను, నిత్యము దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. దావీదు భక్తుడు అంటూ ఉన్నాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలే ఉన్నాను. దేవుని మందిరములో నేను నాటబడినటువంటి అనుభవమును కలిగినటువంటి వాడను, కనుక నిత్యము నేను దేవుని కృపయందు నమ్మిక ఉంచుచున్నాను. ఎప్పుడు దావీదు భక్తుడి కీర్తన రాశాడో తెలుసా? ఆ పైన మీరు కీర్తన పైన చూస్తే దావీదు భక్తుడు సౌలు చేత తరమబడుతూ ఉన్నాడు. సౌలు రాజు దావీదును చంపాలని అనేక విధములుగా ప్రయత్నం చేస్తూ ఉంటే దావీదు తప్పించుకుని వెళితే సౌలు పశువుల కాపరి పెద్ద అయినటువంటి ఒక వ్యక్తి సౌలు దగ్గరికి వెళ్ళి దావీదు పలాని యాజకుని ఇంటిలో ఉన్నాడు అని చెబితే ఆ సందర్భంలో ఆయన రాసినటువంటి కీర్తన. ఆయన సౌలు రాజుకు భయపడలే, సౌలు తరుముతూ ఉన్నా దిగులు పడలేదు. లేకపోతే సౌలు ఇంట పని చేసేటువంటి వ్యక్తి దావీదు ఎక్కడ దాగుకొని ఉన్నాడో వెళ్ళి చెప్పినా భయపడలేదు. ఆయన అంటూ ఉన్నాడు, నేను దేవుని మందిరములో పచ్చని ఒలీవ చెట్టు వలె ఉన్నాను, కాబట్టి నిత్యము దేవుని యందు నమ్మిక ఉంచుచున్నాను. మనము మందిరములో నాటబడినటువంటి ఒలీవ చెట్టు వలె ఉండాలి. ఈ యొక్క ఒలీవ చెట్టుకు ఉన్నటువంటి 3 ప్రత్యేకతలను మీతో చెబుతాను. మనము ఆ విధముగా జీవిస్తూ ఉన్నామో లేదో మన జీవితాలను ఈ దినమందు పరిశీలన చేసుకుందాం. ఒలీవ చెట్టు యొక్క పండ్లు ఉపయోగపడతాయి, ఒలీవ చెట్టు యొక్క ఆకులు ఉపయోగపడతాయి, ఒలీవ చెట్టు యొక్క మొండెము లేకపోతే చెక్క కూడా ఉపయోగపడుతుంది. పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ను మనము చూచినట్లయితే ఈ యొక్క ఒలీవ చెట్ల యొక్క ఫలములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయి, అవి ఎలా ఉపయోగపడతాయి అని మనము చూచినట్లయితే
దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. లేవియా కాండము 24:2 దీపము నిత్యము వెలుగుచుండునట్లు ప్రదీపము కొరకు దంచి తీసిన అచ్చమైన ఒలీవ నూనెను తేవలెనని ఇజ్రాయేలీయులకు ఆజ్ఞాపించుమో. ఈ యొక్క ఒలీవ పండ్లు అన్నటువంటివి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాయి. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభువుల వారు మనలను రక్షించుటకు, మనలను తన సంఘముగా విలువ పెట్టి కొనుటకు ఏ విధముగా అయితే ఒక పండులో ఉన్నటువంటి నూనె బయటికి రావాలంటే ఆ యొక్క పండు యొక్క రూపు రేఖలు కోల్పోవాలో, అదే విధముగా యేసు ప్రభువుల వారు కూడా మన కొరకు నలుగ కొట్టబడ్డారు. హల్లెలూయా. ఆయన స్వరూపమునందు ఎంతో చక్కని వాడైనప్పటికీ, అతి సుందరుడైనప్పటికీ, అతి కాంక్షనీయుడైనప్పటికీ, నీవు నేను చేసినటువంటి పాపములను బట్టి ఆయన ఆ కొరడా దెబ్బలు తిన్నప్పుడు, ఆ ముండ్ల కిరీటమును ధరించుకొనినప్పుడు, ఆయన ముఖము మీద ఉమ్మి వేసుకొనినప్పుడు, ఆయన శిలువలో మేకులను కొట్టించుకొనినప్పుడు, భరించలేని ఆ శిలువ భారమును ఆయన మోసినప్పుడు, ఆయన సొగసు లేని వానిగా చేయబడ్డాడు. ఆయన రూపు రేఖలు కోల్పోయాడు, నలుగగొట్టబడ్డాడు. ఎందుకో తెలుసా? ఆయన చిందించినటువంటి పరిశుద్ధ రక్తము ద్వారా నీవు నేను ఒక సంఘముగా కొనబడుటకు. హల్లెలూయా. ఆయన నిన్ను విలువ పెట్టి సంపాదించి ఒక సంఘముగా ఏర్పరిచాడు. ఎందుకంటే ఇప్పుడు నీవు కూడా నీ జీవితములో నిత్యము వెలుగునట్లుగా. హల్లెలూయా. నీవు నిత్యము యేసు కొరకు వెలిగేటువంటి వ్యక్తివిగా ఉండాలి. ఎందుకు? దేవుడు నిన్ను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి తీసుకొని వచ్చాడో తెలుసా? ఆరిపోయినటువంటి దీపముగా బ్రతుకుటకు కాదు, నీవు నిత్యము వెలగాలి. ఇప్పుడు నీవు నిత్యము వెలగాలంటే నీ జీవితంలో కూడా అచ్చమైనటువంటి ఒలీవల నూనె కావాలి. ఆ యొక్క క్రీస్తు దేవుని వాక్యమై ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు నీ జీవితంలో దేవుని మందిరములో నాటబడినటువంటి ఒలీవ చెట్టు వలె ఉండాలి అంటే, నీ జీవితము నిత్యము వెలగాలి అంటే, ఆ వాక్యాన్ని నీవు దంచాలి. అనగా దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించేటువంటి క్రైస్తవునిగా ఉండాలి. వినేటువంటి క్రైస్తవునిగా మాత్రమే కాదు, ప్రసంగాలు వినడం మంచిదే, దేవుని వాక్యాన్ని వినడం మంచిదే, అయితే దేవుని వాక్యాన్ని గైకొనాలి, దేవుని వాక్యాన్ని నీవు ధ్యానించాలి. అందుకే మొదటి కీర్తనలో కీర్తనకారుడు అంటూ ఉన్నాడు, దీవారాత్రములు నీ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, ఆనందించాలి, వాడే ఫలిస్తాడు. అలాంటి వాడే నీటి కాలువల యోరను నటబడినటువంటి వాడై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలే ఉంటాడు. వాక్యమైనటువంటి ఆ యొక్క ఒలీవల పండ్లను నీవు దంచాలి, ధ్యానించాలి. అందులో నుండి వచ్చేటువంటి నూనె నీ యొక్క ఆత్మీయ జీవితము నిత్యము వెలిగేటట్లు చేస్తుంది. చాలామంది క్రైస్తవులు చెబుతూ ఉంటారు, నేను ప్రభువును నమ్ముకున్నటువంటి తొలి దినాలలో బ్రదర్ చాలా ఆసక్తిగా ప్రార్థన చేసేవాణ్ణి, చాలా ఆసక్తిగా మందిరానికి వచ్చేదానిని, అయితే మధ్యలో ఏమైందో తెలీదు, ఆ ఆశ పోయింది, ఆ ఆసక్తి కృషించిపోయింది. కారణమేంటో తెలుసా? నీ దీపము ఆరిపోయింది. ఎందుకో తెలుసా? నీ యొక్క దీపమునకు అవసరమైనటువంటి నూనె నీ దగ్గర లేదు. ఎందుకంటే వాక్యాన్ని పక్కన పెట్టావు, కల్పన కథల వైపు తిరిగావు, ముసలమ్మ ముచ్చటలకు నీవు మొగ్గు చూపుతూ ఉన్నావు. నీకు జోక్కులు కావాలి, కథలు కావాలి, స్వస్థతలు కావాలి, అద్భుతాలు కావాలి. ఇప్పుడు నీ మనస్సు వాటి వైపు త్రిప్పబడింది కాబట్టి దీపము వెలగకుండా నూనె లేదు కాబట్టి ఆత్మీయ జీవితంలో ఆర్పివేయబడ్డావు, చీకటిలో సతమతమవుతూ ఉన్నావు, తిరిగి పాప జీవితానికి దాసునిగా దాసురాలుగా అయిపోయావు. ఒకవేళ ఈ దినమందు నీ పరిస్థితి అలాంటిదే అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు,
ఆయన వాక్యాన్ని నీవు దంచాలి, ఆయన వాక్యాన్ని చదవాలి, ధ్యానించాలి, గైకొనాలి, ఆయన వాక్యము నీలో సమృద్ధిగా ఉండాలి. అందుకే కొలొస్సీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 3:16 అంటూ ఉన్నాడు, సమస్త విధములైనటువంటి జ్ఞానముతో క్రీస్తు యేసు వాక్యమును మీలో సమృద్ధిగా నివసింపనీయండి. ఆ నూనె ఎంత సమృద్ధిగా ఉంటే అంత గొప్పగా నీవు వెలుగుతావు. ఎక్కడ నాటబడ్డావు? దేవుని మందిరములో నాటబడి ఉంటే నీవు ఎదిగి ఉంటావు. నీవు ఎదిగి ఉంటే నీలో పండ్లు కనిపించాలి. ఎక్కడా పండ్లు? ఎక్కడుంది వాక్యం నీ జీవితంలో? ఎక్కడ ధ్యానిస్తూ ఉన్నావు నీ జీవితంలో దేవుని వాక్యాన్ని అని మనము ప్రశ్నించుకోవాలి. రెండవదిగా మనము చూసినట్లయితే ఈ యొక్క ఒలీవ చెట్టు యొక్క ఆకులు అన్నటువంటివి మన ప్రార్థనా జీవితానికి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువుల వారు ఈ భూమి మీద మానవునిగా సంచరిస్తూ ఉన్నటువంటి దినాలలో ఆయన ఒలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేశారని లూకా సువార్త 21:37 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ఆయన ప్రతి దినము పగటి యందు దేవాలయములో బోధించుచు, రాత్రివేళ ఒలీవల కొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను. ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థించేటువంటి అనుభవమును కలిగినటువంటి వాడు. ఒక తోట ఉందనుకోండి, ఆ తోటలో చాలా చెట్లున్నాయి, అయితే ఆ చెట్టుకు ఆకులు లేకపోతే మనము ఆ తోటని తోట అంటామా? ఎడారి అంటాం. ఆకులు ఉంటేనే, పచ్చగా ఉంటేనే దానిని మనము తోట అని పిలుస్తాం. ఇక్కడ యేసు ప్రభువులు వారు ఒలీవల కొండకు వెళ్ళి, ఆ యొక్క కొండకు ఒలీవల కొండ అని ఎందుకు పేరు వచ్చిందంటే ఆ కొండ మీద సమృద్ధిగా ఒలీవ చెట్లున్నాయి కనుక దానికి ఒలీవల కొండని పేరు వచ్చింది. ఆయన ప్రతిరోజు కూడా అక్కడికి వెళ్ళి ప్రార్థించేటువంటి వాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తోంది. ప్రియ సంఘమా, సాక్షాత్తు యేసు ప్రభువుల వారికే ప్రార్థన అన్నటువంటిది అంత ప్రాముఖ్యమైతే ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మన జీవితాలకు ప్రార్థన అన్నటువంటిది ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో మనము గుర్తించాలి. ఇప్పుడు ఒక కొత్త ఫ్యాషన్ ఏంటంటే టీవీలో ఆన్ చేస్తే ఎవరో ఒక ప్రసంగికుడు వస్తూ ఉంటాడు, ఆయనకి ఫోన్ చేయడం, అయా మా కొరకు ప్రార్థన చేయండి అన్నాం. ఏం చేస్తాడండి ఆయన ప్రార్థన? ఏమని చేయించుకుంటూ ఉన్నావు నీ ప్రార్థన? ఆయన ప్రార్థన చేస్తే నీ సమస్య పోతుందా? ఆయన ప్రార్థన చేస్తే నీ సమస్య పోయేటట్లుగా ఉంటే యేసు ప్రభువే నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు తెలుసా. యేసు ప్రభువుల వారు ఇప్పుడు కూర్చొని తండ్రి కుడి పార్శ్వమున ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన తండ్రికి ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకవేళ నీ సమస్యను బట్టి యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే ఆ సమస్య తీరిపోవాలి కదా. ఒకవేళ నీ అనారోగ్యాన్ని బట్టే యేసు ప్రభు ప్రార్థన చేస్తూ ఉంటే నీకు స్వస్థత కలగాలి కదా. అయినా ఎందుకు నీకు స్వస్థత కలగడం లేదు? అయినా ఎందుకు నీ జీవితంలో అద్భుతము జరగడం లేదంటే ఆయన నీ స్వస్థత కొరకు ప్రార్థన చేయడం లేదు. ఈ జీవితంలో ఏదో అద్భుతం జరగాలని ఆయన ప్రార్థన చేయడం లేదు. ఆయన ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే నా కుమార్తె, నా కుమారుడు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఆయన చేసే ప్రార్థనే నీవు ఆయనకు ప్రార్థన చేయాలని. కనుక నీవు ఎంత పెద్ద సేవకుని దగ్గర నీవు ఎంత డబ్బులిచ్చి ప్రార్థన చేయించుకున్నా దాని వలన ప్రతిఫలము ఉండదు. ఎందుకంటే నీవు ప్రార్థన చేసేటువంటి అనుభవంలోనికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాస్తూ అపొస్తలుడైన పౌలు 5:1 అంటూ ఉన్నాడు, కావున మీరు ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనండి, క్రీస్తును పోలి నడుచుకొనండి. ఆయన ప్రార్థన చేయలేదా? ఆయన వేకుజామునే లేచి ప్రార్థన చేశాడే. ప్రార్థనా జీవితం అన్నటువంటిది ఆయన జీవితంలో వాడుకైపోయింది. ఆయనను పోలి నడుచుకోమని బైబిల్ చెప్తూ ఉంటే నీవు ఎవరో సూటు బూటు వేసుకొని టీవీలో ఏదో చెప్పాడని, నాకు డబ్బులు ఇమ్మన్నాడని, నేను ప్రార్థన చేస్తే నీ జీవితం బాగుపడుతుందన్నాడని వాడి వెంట వెళ్ళి వాణిని పోలి నడుచుకుంటే ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో నీవు ఉన్నావో నీకు తెలుసా? క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. అపొస్తలుడైనటువంటి పౌలు
ఎఫెసీయులకి రాస్తు 4:15 అంటూ ఉన్నాడు, ప్రేమ కలిగి సత్యము చెబుచు క్రీస్తు వలె ఉండుటకు అన్ని విషయాలలో ఎదగాలండి. క్రీస్తు వలె ఉండటానికి ఆయన ఎలా అయితే దేవుని వాక్యాన్ని ఎరిగి ఉన్నాడో, ఆయన ఎలా అయితే ప్రార్థన చేశాడో, ఆ స్థితిలోనికి నీవు ఎదగాలి. నీ ప్రార్థనా జీవితం అన్నటువంటిది ఆయన వాక్యానుసారముగా ఉండాలి. ప్రభువా, నిన్ని పోలి నేను నడుచుకోవాలి నాయనా, నీ వలె అన్ని విషయాలలో నేను ఎదగాలి ప్రభువా అన్నటువంటి ప్రార్థన నీలో రావాలి. అలాంటి ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉండాలి. నీవు దేవుని మందిరములో నాటబడితే ఆ మొక్క ఎదిగి పచ్చని ఒలీవ చెట్టు వలె ఉంటుంది, ఆకులు సమృద్ధిగా ఉంటాయి, ప్రార్థనా జీవితము సమృద్ధిగా ఉంటుంది. మూడవదిగా మనం చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో ఈ యొక్క ఒలీవల చెట్టు యొక్క చెక్కను దేవుని మందిరమును నిర్మించుటకు సొలొమోను భక్తుడు వినియోగించాడు. మొదటి రాజుల గ్రంథం 6:31 దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది, గర్భాలయపు ద్వారములకు ఒలీవ కర్రతో తలుపులు చేయించను. ఒలీవల కర్రతో ఆయన తలుపులు చేయించాడు. మూడవదిగా నీ జీవితం అన్నటువంటిది దేవుని మందిరానికి ఉపయోగకరముగా ఉండాలి. ఇప్పుడు చూస్తున్నాం చాలామంది సంఘంలో కానుకలయ్యరు, సంఘానికి దీవెనకరముగా ఉండరు, సంఘానికి ప్రయోజనకరముగా ఉండరు. ప్రార్థనకేమో ఇక్కడికి వస్తారు, ఏదైనా అవసరం వస్తేమో పాస్టర్ దగ్గరికి వెళ్తారు, అనారోగ్యమైతేమో పాస్టర్ ఇంటికి వచ్చి ప్రార్థన చేయమంటారు. అయితే మీరు కానుకలు ఎవరికో పంపిస్తారా? టీవీలో ఎవరో కానుకలు అడుక్కున్నారని, ఎవరో డబ్బులు అడుక్కున్నారని నీవు స్థానిక సంఘానికి ఇవ్వకుండా వారికి పంపిస్తే ఎలా? నీవు స్థానిక సంఘానికి ప్రయోజనకరముగా ఉండాలి. ఆ ఒలీవ చెట్ల యొక్క కొమ్మలను లేకపోతే ఆ యొక్క చెట్టు చెక్కతో సొలొమోను దేవుని మందిరమునకు ద్వారములను చేయించాడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ఎవరికి ఉపయోగకరంగా ఉన్నావు నీవు? ఎవరికి ప్రయోజనకరముగా నీవున్నావు? నీ సంఘానికి నీవు ప్రయోజనకరంగా ఉన్నావా? నేను కేవలం ఏదో డబ్బు గురించే మాట్లాడటం లేదు. నీ సంఘము కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? నీ సంఘ కాపరి కొరకు నీవు ప్రార్థన చేస్తున్నావా? ఎప్పుడు చూసినా ఆయన ప్రార్థన చేయలేదు, ఆయన ఇంటికి రాలేదు, ఆయన నన్ను పట్టించుకోలేదు అనేదైనా నీ బ్రతుకులో? ఎప్పుడైనా నీ సంఘ కాపరి కొరకు ప్రార్థన చేశావా? ఎప్పుడైనా నీ సంఘ కాపరిని బట్టి దేవుణ్ణి స్తుతించావా? ఎన్ని కన్నీటి ప్రార్థనలు ఉన్నాయో తెలుసా? ఈ మందిర నిర్మాణము వెనుక నీ కనిపిస్తుంది పైకి ఈ గోడలు, ఈ యొక్క కలర్లు, ఈ ఫ్యాన్లు, ఈ లైట్లు కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ సంఘము నిర్మించబడుటకు దీని వెనుక సంఘ కాపరి యొక్క కుటుంబంలో ఎన్ని కన్నీళ్లు వచ్చాయో తెలుసా? అవి కనిపించవు నీకు. వారి కొరకు ప్రార్థన చేయవు నువ్వు. ఎవరో టీవీలో కనిపిస్తే వారి కొరకు ప్రార్థన చేస్తావు. వారి కొరకు ప్రార్థన చేయొద్దని నేను చెప్పడంలా, నేను కూడా టీవీలో మాట్లాడుతాను. అయితే నీవు నీ స్థానిక సంఘ కాపరి కొరకు ప్రార్థన చేయాలి. నీ స్థానిక సంఘముకు నీవు ప్రయోజనకరముగా ఉండాలి. అది దేవుడు నీ నుండి కోరుకుంటూ ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో ఈ మూడు కూడా సరిగా చేస్తూ ఉంటే, యేసు ప్రభువుల వారు అన్నారు మత్తయి సువార్త 6:33 మీరు నా రాజ్యమును నీతిని మొదట వెదక కలిగితే అప్పుడవన్నీ మీకు అనుగ్రహించబడును. హల్లెలూయా. వస్త్రాల కొరకు ప్రార్థన చేయడం కాదు, ఇహ సంబంధమైనటువంటి వాటి కొరకు ప్రార్థన చేయడం కాదు, దేవుని యొక్క రాజ్యమును దేవుని యొక్క నీతిని నీవు వెతకగలిగితే ఆ యొక్క ఒలీవల చెట్ల యొక్క పండులను పిండి నూనెను చేసుకోగలిగితే, ఆ యొక్క ఆకులకు సాదృశ్యమైనటువంటి ఒలీవల కొండ ప్రార్థనా జీవితాన్ని నీవు కలిగి ఉండగలిగితే, దేవుని మందిరమునకు నీవు ప్రయోజనకరముగా ఉండగలిగితే, ఈ జీవితంలో ఏ అవసరతనైనా దేవుడు తీర్చడానికి శక్తి కలిగినటువంటి దేవుడు. హల్లెలూయా. ఎలాంటి వ్యాధినైనా ఆయన స్వస్థపరచుటకు శక్తి కలిగిన వాడే. ఆయన అన్నాడు నేరే స్వస్థపరచు యెహోవా అని. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయగలిగినటువంటి దేవుడే. అయితే నీవు మొట్టమొదటిగా ఆయన రాజ్యాన్ని ఆయన నీతిని వెదకాలి. అయితే నీ బ్రతుకు ఎలా ఉందో తెలుసా?
మొదట వెతకాల్సినటువంటి వాటన్నింటిని పక్కన పెట్టి చివరిలో పనికిరాని వాటిని పట్టుకొని ఊగలాడుతూ ఉన్నావు. అందుకే నీ జీవితము అంత ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ మనిషి యొక్క అభివృద్ధికి, మనిషి యొక్క ఎదుగుదలకు ఇచ్చేటువంటి సూత్రం ఏంటో తెలుసా? యోహాను రాసినటువంటి 3:2 యోహాను ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థన చేయుచున్నాను. నీవు ఆత్మీయ జీవితంలో ఎంత వర్ధిల్లుతావో అన్ని విషయాలలో అంతగా వర్ధిల్లుతావు. హల్లెలూయా. డౌట్లే, ఒకవేళ నీవు ఆత్మీయ జీవితంలో ఇంత ఎత్తు ఎదగగలిగితే ఇహ సంబంధమైనటువంటి జీవితంలో కూడా నీవు అంత ఎత్తు ఎదగగలుగుతావు. అయితే ఆత్మీయ జీవితంలో ఇక్కడున్నావు, ఇక్కడేమో ఈ లోక సంబంధమైన జీవితంలో ఇంతగా ఎదగాలని ప్రార్థన చేస్తున్నావు. ఆ ప్రార్థన కాదు యోహాను చేసింది. ఆయన అంటూ ఉన్నాడు, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఈ యొక్క ప్రత్యేకమైనటువంటి చర్చ్ డెడికేషన్ రోజు మన జీవితాలను పరిశీలన చేసుకుందాం. దేవుని మందిరములో నాటబడుదాం. ప్రభు వట్టి కృపను చూపించునుగాక. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం నాయన. మా కొరకు నాయన మీరు ఆ యొక్క ఒలీవ పండు ఏ విధముగా అయితే నలుగా కొట్టబడితే కానీ నూనె తయారు చేయబడదు, ఆ రీతిగా మీరు నలుగా కొట్టబడ్డారు ప్రభు. రూపురేఖలు కోల్పోయారు నాయన. మీ పరిశుద్ధ రక్తాన్ని చిందింపజేసి ఆ స్వరక్తముతో సంఘాన్ని మీరు సంపాదించినందుకై స్తోత్రాలు. ఈ సంఘములో ఉన్న ప్రతి వ్యక్తి మీ మందిరములో నాటబడి ప్రభు మీ వాక్యాన్ని ధ్యానించి మీ వాక్యానుసారంగా ప్రార్థించి ఈ సంఘానికి లోకానికి వెలుగుగా ప్రయోజకులుగా ఉండునట్లుగా కృప చూపించమని యేసు క్రీస్తు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠాపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. I have hid it, your word in my heart, that I might not sin against you. That I might Psalm 119:11. I have hid it, your word in my heart, that I might not sin against you.